Christ. Hallelujah. ఈ రాత్రి మీ శరీరాల్లో మీ హృదయాల్లో ఇక్కడ మీరు రాకముందు మీ శరీరాల్లో మీ హృదయాల్లో ఏ రకంగా ఉన్నారో ఇక్కడ వచ్చిన తర్వాత ప్రభు మీ శరీరాల్లో ఏం మార్పు చేశాడు, ఏ అద్భుతం చేశాడు, ఏ విడుదల చేశాడు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. హల్లెలూయా. మరొకసారిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుకుంటాం. ఎవరైతే స్వస్థత, విడుదల, సమాధానం, శాంతి, నెమ్మది ఈ రాత్రి పొందుకున్నారో, నిన్న మొన్న కాదు ఈ రాత్రి పొందుకున్న వాళ్ళు ఒకసారి మీరు కుడి చేయి పైకి ఎత్తి దేవుడి స్తుతిస్తాడు. ఈ రాత్రి మేలు పొందుకున్న వాళ్ళు హల్లెలూయా. ఎవరైతే దైవికమైన స్వస్థత మేలు పొందుకున్నారో, మీ శరీరంలో ఉన్న సమస్యలు తొలగిపోయాయో ఒకసారి లేచి త్వర త్వరగా నిలబడండి, లేచి నిలబడండి. వెనుకల్లో అందరూ కొంచెం ముందుకు రండి. ఎవరైతే మేలు పొందుకున్నారో, దైవికమైన స్వస్థత పొందుకున్నారో, విడుదల పొందుకున్నారో దయచేసి ముందుకు రండి, ముందుకు రండి, స్టేజ్ దగ్గర రండి. మీ అందరికి వందనాలు. నాకేంటంటే వెను పూసులో అమ్మ బాధ వచ్చేది. ఒక్కొక్కసారి పని చేసి వచ్చినా కూడా కూర్చోలేకపోయేదాన్ని. పని చేస్తాను చేయను, ఒక్కొక్కసారి చచ్చిపోవాలని అనిపించేది. నాకెందుకు ఇలా జరుగుతుందని ప్రార్థన చేసి నూనె రాస్తే తగ్గుది. కానీ నేను వచ్చే ముందు కూడా అమ్మ పెయిన్ వచ్చేది వెనకల ఇక్కడ కూర్చొని. ఈ రాత్రి ఏం జరిగిందమ్మా? దేవుణ్ణి అడిగింది తండ్రి, నీ సిద్ధమైతే నా బాధ తీసేయన్న. ఇప్పుడు ఏం లేదు. అసలు ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేను కూర్చోలేకపోయేదాన్ని. ఇప్పుడు ఎట్లుంది? బాగానే ఉంది. మొత్తం పోయిందా? ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఎట్లుంది? అవుతుంది 4 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి ఇట్లా కూర్చొని చూడు ఎట్లుందో, ఎట్లుంది? పూర్తిగా బాగా అయ్యావా, కొద్దిగా బాగా అయ్యావా? ఎవరు బాగా చేశారు? నా దేవుడే. గట్టిగా చెప్పలే కొట్టి ప్రభుని గణపరచుదాం. ప్రభు యొక్క సహోదరుడు దీవించుడు కావాలి. ఎట్లుండే? ఇప్పుడు రాకముందు చాలా బలహీనత ఉండేది అయ్య గారు. నాకు 2 నెలల నుండి కొంచెం ఆయాసంగా ఉంటుంది అయ్య గారు. చాలా బలహీనతగా ఉంటుంది. మీరు వాక్యం చెప్పాక దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచినట్లుగా అనిపించింది అయ్య గారు. ఇప్పుడు ఏం లేదు ఆ సమస్య. ఎవరు బాగు చేశారు? దేవుడే బాగు చేశాడు. యేసయ్య బాగు చేశాడు. గట్టిగా చెప్పలే కొట్టి ప్రభుని గణపరచుదాం. నాకు మెడ నారలు అంతా బాగా లాగే సార్. మీరు వచ్చిన ప్రార్థన చేసినందుకు నాకు విడుదల దయచేశాడు ప్రభు. ఎన్ని రోజుల నుంచి అట్లా ఉండేనమ్మా? 4-5 రోజుల నుంచి. ఇప్పుడు విడుదల చేశాడు, విడుదల దయచేసి నారాలను బాగా పోట్లు వచ్చి ఎన్ని సంవత్సరాలు నేను దేవుడిని నమ్ముకున్నాను. నాకు అంత బాగానే ఉంది, నేను బాగానే ఉన్నా. నాకు దేవుడు నన్ను బాధ చేసింది. ఇప్పుడు ఈ రాత్రి ఏం జరిగింది? ఈ సంవత్సరం కాదు, ఇక్కడ నొప్పుకుంది. 2 రోజులు నొప్పుకుంది, నొప్పుకుని తగ్గిపోయింది. ఇప్పుడు గట్టిగా చెప్పలే కొట్టి ప్రభుని గణపరచుదాం. ఓకే, గాడ్ బ్లెస్ యు. నాకేందుగా పొద్దున్న నుంచి తలపోటయ్యా. తలపోటు అంటే పొద్దున్న నుంచి తలపోటు నిమ్మకాయలు వేసి తల అంతా అమర్థం చేశాను, అయినా కూడా తగ్గలేదు. ఇప్పుడు వచ్చినాక తగ్గిపోయింది. మీరు వాక్యం చెప్తా ఉంటే ఎవరు బాగు చేశారు? దేవుడు బాగు చేశాడు. ఆ దేవుడికి మహిమ కలగదు. అమ్మ చేతులు బాగా నొప్పుకున్నాయండి ఇంతసేపు. కాలు కూడా బాగా నొప్పి ఉంది. అసలు వచ్చేటప్పుడు నడవలేకపోయినా? కాలు మంచిగా ఉందండి. మంచిగా ఉందా? దేవుడు ఒకసారి ఇక్కడ నడిచి చూడమ్మా. ఇక్కడ అక్కడ దాకా నడు. ఎట్లు ఎట్లా నడుస్తాం? స్పీడ్గా నడు చూద్దాం. స్పీడ్గా నడు. ఎలాగరా? ఓకే, ముందు ఎట్లా నడిచేదాన్ని అట్లా నడు ఒకసారి. ముందు ఎట్లా నడిచేదాన్ని అట్లా నడు ఒకసారి. ఇక్కడ రాకముందు కుంటుకుంటూ వచ్చేదాని. ఇప్పుడు కుంటడం పోయిందా? ఎవరు బాగు చేశారు? యేసయ్య బాగు చేశారు. ప్రైజ్ అల్లా. దేవనామానికి వందనాలు. మహిమ కలుగును గాక. నేను 6 నెలల దాకా విపరీతమైన తలనొప్పితో చాలా బాధపడ్డానండి. రాత్రి పగలు నిద్ర లేకుండా చాలా బాధపడ్డాను. ఇక్కడికి రాకముందు నన్ను బలహీనతంగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా దేవుడు నన్ను స్వస్థత పరిచారు. పరిపూర్ణంగా స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.